నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు వస్తున్నాయి కన్నా ఏ పార్టీ వస్తే బాగుంటుందన్న? టీడీపీ. ఎందుకు చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు మాకు జగన్ గారి పాలన నచ్చలేదా మీకు? అసలు నచ్చలేదు. మాకు అమ్మఒడి పథకం రాలేదు, ఏం రాలేదన్న. నాకు ఇది ఆడపిల్లలు, నాకు ఏం రాలేదు. కానీ ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం అంటున్నారు కదా వాళ్ళు, 99% ప్రతి ఒక్కరికి అందుతున్నాయి అంటున్నారు స్కీములు. అన్న మాకు ఇద్దరు అన్నదమ్ములు అన్న, మేము కోనేళ్ళు ఇచ్చారు. మాకు ఇద్దరు అన్నదమ్ములు, నాకంటే ఏం, నాకు ఆస్తులు ఏమి, మాకు ఏమి లేవు. మాకు ఆస్తులు ఆస్తులు ఏమి లేవు. మా అన్నయ్య ఇల్లు కొనుక్కున్నాడు, నాకు ఇల్లు రావాలి కదా, నాకు ఇల్లు రావాలి కదా. మాది రాయవారి మండలం, ఎసరావారి మండలం, గుమ్మూరు పోస్టు, రామీపట్నం. మాది మాకు రావాలా, ఇల్లు రావాలి కదా మాకు. మాకు రాలేదు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆంధ్రాకి మంచి జరుగుతుందని నమ్మకం ఉందా మీకు? నాకు పక్కా నమ్మకం ఉన్నా చంద్రబాబు రావాలి నాకు. మరి పవన్ కళ్యాణ్ గారితో కలిసి రాస్తున్నాడు కదా, దానివల్ల అది ఆయనకి లాభం జరుగుతుంది, నష్టం జరుగుతుంది? లాభం జరుగుతుంది, నష్టం జరుగుతున్నా. 2019 ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2 స్థానాల్లో పోటీ చేస్తే 2 స్థానాల్లో ఓడిపోయినారు కదా, ఈసారి గెలిచే అవకాశం ఉంది ఎమ్మెల్యేగా? అంటే కావాలనే చేశారు. అది ఎక్కడ? అమలాపురం. ఆయన గాజువాక పోటీ చేసినది, ఇంకోటి అంటే ఓడిపోయారు కరెక్టే. అమలాపురం మళ్ళీ రీపోలింగ్ పెట్టారు, అది పవన్ గారు గెలిచారు అక్కడ పక్క, రీపోలింగ్ పెట్టారనమాట. ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి సార్ చూసుకుంటే వాళ్ళ నాయకులు 30 ఏళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రి అంటున్నారు కదా, ఏ దాని గురించి ఏమంటారు? ఏస్ట్ జగన్మోహన్ రెడ్డి అన్న, నాకేదో అసలు నప్పలేదు. మాకు సైకో అంటే సైకో, చంద్రబాబు నాయుడు సైకో ఎందుకు పెట్టాడు? సైకో అంటే కరోనా వచ్చింది కాబట్టి డెవలప్మెంట్ జరగలేదు, ఇది ఒక్కసారి ఇంకో 5 ఏళ్ళు అవకాశం ఇవ్వండి అంటున్నారు. మరి ఇక్కడ కేసీఆర్ వారు ఎలా చేశారు? చంద్రబాబు నాయుడు కరెక్ట్గా చేశారు. కరోనా వచ్చింది అన్నాడు, ఇక్కడ కేసీఆర్ ఎలా చేశారు చెప్పండి? కేసీఆర్ ఎలా చేశారో అక్కడ జగన్మోహన్ రెడ్డి చేయాలి కదా. చేశారా ఒకసారి అన్న? చేయలేదు కదా. అంటే ఇక్కడ అన్ని పథకాలు అందుతున్నాయి, అక్కడ పథకాలు అందుతున్నాయి, అందలేదు కదా. పథకాలు ఇవ్వడం అసలు కరెక్ట్ అంటారా రాంగ్ అంటారన్న? ఆ పథకాలు రాంగ్ అన్న. అమ్మఒడి పథకం అన్నది, అమ్మఒడి పథకం ఏమి చేంజ్ చేశాడన్న? ఈ పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలు సోమరులు అవుతున్నారని కొంతమంది అంటున్నారు, దాని గురించి ఏమంటారు? బాగా సోంబేర్లు అయిపోయారన్న. 18 సంవత్సరాలకి ఇవ్వడం కరెక్ట్ కాదు కదా, అది బాగా సోంబలు చేస్తున్నాడు. అంటే ఓట్లు కొనుక్కుంటున్నాడు ఆయన, మీకు అర్థమైందా? ఓట్లు కొనుక్కుంటున్నాడు అంటే ఓట్లు వేయించుకున్నాడు. మహిళలు చేస్తా, మహిళలు ఓట్లు వేయించుకున్నాడు, అది తప్పు, చాలా తప్పు చేస్తున్నాడు అతను. ఫైనల్గా 2024లో మీకు ఏ పార్టీ రావాలని మీరు కోరుకుంటున్నారు? పక్క టీడీపీ. ఆంధ్రాలో ఎన్నికలు వస్తున్నాయి కదా బ్రో, ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? టీడీపీ బ్రో. టీడీపీ అంటే జగన్ గారి పరిపాలన బాగాలేదంటారా? అస్సలు బాగాలేదు బ్రో, అస్సలు బాగాలేదు. కానీ జగన్ గారు రూలర్లో ఎక్కువ శ్రద్ధ పెట్టారు, డెవలప్ ఎక్కువ చేస్తున్నారు, అంటే పథకాలు ఎక్కువ ఇస్తున్నాను అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? పథకాలు ఎవరికి కావాలి బ్రో? ఉద్యోగాలు ఇస్తే మేలు, పథకాలు ఎవరికి కావాలి? పథకాలు ఇచ్చినా దాని రేట్లు పెంచి మళ్ళీ డబ్బులు వాళ్ళే తీసుకుంటారు. ఉద్యోగాలు కానీ అధికారంలోకి రాగానే 100,000 వాలంటీర్ జాబ్లు ఇచ్చానంటున్నారు సచివాలయమే వాలంటీర్వి. అలాగే ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ రిలీజ్ చేశారు కదా నోటిఫికేషన్, వాలంటీర్లు వాళ్ళ కోసం ఇచ్చుకున్నారు బ్రో, వాళ్ళ టీంకి, వాళ్ళ జగన్ పరిపాలనకు వాళ్ళు ఒక ఫాలోవర్స్ లెక్క. వాళ్ళు ఏం తప్పు చేసినా వీళ్ళ చేత తప్పు చేపిస్తున్నారు వాలంటీర్ల చేత. అంటే సంక్షేమ పథకాలు ఇవ్వడం కరెక్ట్ కాదంటారా? ఇవ్వడం కరెక్ట్ కాదు, ఇచ్చి మళ్ళీ కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వడం లేదు. అంతేందుకు ఇండ్లు లేని వాళ్ళకి సగం మందికి కూడా ఒక 40% మందికే ఇండ్లు వచ్చినాయి, మిగతా ఎవరికి రాలేదు. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు రావాలని మీరు కోరుకుంటున్నారు? చంద్రబాబు వస్తే ఇప్పుడు ఏపీ, ఇంకా నెక్స్ట్ జగన్ వస్తే ఇంకా ఏం లేదు బ్రో, ఇంకా ఏపీ లేదు, ఏపీ నెక్స్ట్ అస్సామే, ఇంకా అంతే. ఈ అమ్మఒడి ఏవైతే ఉన్నాయో పథకాలు ఇవన్నీ ఇస్తున్నాను, అవన్నీ ప్రజలు ఇంకా ఇంగ్లీష్ మీడియం కానీ పెట్టారంటున్నారు కదా స్కూల్స్లో. ఇంగ్లీష్ మీడియం ఎవరు కావాలి బ్రో? ఇంగ్లీష్ మీడియం ఏది చదివినా ఒకటే, పథకాలు ఎవరికి, ఇది విద్యాదీవన అని చెప్తారు. తర్వాత అది ఫీజు రియంబర్స్మెంట్ తీసేసినారు, ఫీజు రియంబర్స్మెంట్ తీసేసినారు బ్రో. అది చంద్రబాబు నాయుడు ఎందుకు రావాలని మీరు కోరుకుంటున్నారు బ్రో ఈసారి? ఏపీ డెవలప్ అవుతుంది బ్రో, మెయిన్గా ఏపీ డెవలప్ అవుతుంది, ఐటీ బాగా పడుతుంది. ఇప్పుడు మన ఏపీలో అన్ని స్టేట్లు చూసుకుంటే ఐటీ బాగుంది, మన ఏపీలో అసలు ఐటీ అనేదే లేదు. ఇప్పుడు ఉన్న ఐటీ మినిస్టరు చూడండి, మీకే తెలుస్తుంది. ఏమంటే చెప్తే కోడింగ్ గురించి అడిగితే కోడిగుడ్డి గురించి చెప్తాడు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి రాబోతున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్? మంచిదే బ్రో, ఏపీ కోసం ఇద్దరు కలిసి వస్తున్నారు, మంచిదే. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందంటున్నారు, ఎంతవరకు పడచ్చు?
సింపతి అనేది కాదులే బ్రో, చంద్రబాబుని చూసి ఓట్లు వేస్తారు. ఎందుకంటే ఇప్పుడు జగన్ పరిపాలన చూసి ఇప్పుడు చంద్రబాబు రావాలని అందరూ అనుకుంటున్నారు. ఏపీలో దాదాపు ఒక 75% చంద్రబాబు రావాలని కోరుకుంటున్నారు. ఫైనల్గా అయితే టీడీపీ వస్తుంది అంటున్నారు 100%. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. నెక్స్ట్ ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీ నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అన్న ఆంధ్రాలో? ఇప్పుడు పార్టీల పరంగా చూసుకుంటే ఒక ఇంత టీడీపీ నయమేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే రాజధాని నిర్మాణం తర్వాత, స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత చాలాసార్లు ఎన్నో పెట్టుబడులు కానీ ఎన్నో అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. అంటే నేను జగన్ గారిని వ్యతిరేకిస్తున్నాననే కాదు, కానీ బట్ వ్యక్తిపరంగా చంద్రబాబు కాస్త ముందస్తు ధోరణి, ఒక 20 ఏళ్లలో ఏం చేయాలి, 20 ఏళ్లలో మనం ఎక్కడుండాలి. ఎగ్జాంపుల్ మన హైదరాబాద్లో తీసుకోండి, ఇప్పుడున్నటువంటి హైటెక్ సిటీ కానీ, గచ్చిబౌలి కానీ, ఇన్ని హాస్పిటల్స్ కానీ, ఇన్ని డెవలప్మెంట్ సెంటర్స్, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, చాలా ఎన్నైతే ఉన్నాయో ఇవన్నింటినీ మనం స్ఫూర్తిగా తీసుకొని ఆంధ్రాలో కూడా, విజయవాడలో కూడా ఇట్లాంటి డెవలప్మెంట్ ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, ఇంత మంచి నాయకత్వం ఉన్నటువంటి, సమర్థవంతమైన నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు గారు మళ్ళీ సీఎంగా వస్తే మళ్ళీ యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ, అఫ్కోర్స్ అగ్రికల్చర్ గురించి, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చర్ గురించి, తర్వాత కొన్ని రంగాల్లో ఏదో మైనస్ పాయింట్ ఉంది అని కొంచెం విన్నాను. కానీ అఫ్కోర్స్ ఉండొచ్చు, ఒక రంగంలో ఎక్కువ అభివృద్ధి సాధించాలంటే యువత ముందుకు రావాలి. ఫస్ట్ యువతలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడే దేశం యొక్క అభివృద్ధి అనేది యువత మీదనే ఆధారపడి ఉంది కదా. ఇప్పుడు వైసీపీ పాలనలో యువతకు ఉపాధి లేదంటారా, డెవలప్మెంట్ ఏం జరగలేదంటారా ఈ 4.5 ఇయర్లు? కానీ చాలినంత చాలట్లేదు మనకు. ఇప్పుడున్న జనాభా ఏంటి, మన పెట్టుబడులు ఏంటి, మన అంటే ఒక విజన్ అనేది, విజన్ ఉంటుంది బట్ ఇప్పుడున్న జనాభాకు తగ్గట్టుగా పెట్టుబడులు కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా హై లెవెల్లో భారీ స్థాయిలో దాన్ని అమలు చేసుకుంటే ఒక ఉద్యోగ అవకాశాలు అనేది పెరిగే అవకాశం ఉంటుందని నా ఉద్దేశం. దీంట్లో భాగంగా జగన్ గారు కూడా చేస్తున్నారు, కానీ ఎక్కడ లోపం వస్తుంది అనేది తను సరిచూసుకొని. అంటే ఇక్కడ ఒకటన్న, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎదురున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రూరల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే అర్బన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు కాబట్టి అర్బన్ అందరూ చూస్తున్నారు, కానీ రూరల్ డెవలప్మెంట్ ఎవరు పట్టించుకోవట్లేదు అంటున్నారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రూరల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అంటున్నారు, దాని గురించి ఏమంటారు? అంటే రూరల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా, దాని మీద కూడా ఫోకస్ చేయాల్సిందే. 70% రూరల్, మన ఇండియా ఈజ్ అ బ్యాక్ బోన్ ఆఫ్ అగ్రికల్చర్. అగ్రికల్చరే మనకు బ్యాక్ బోన్. బట్ దాంతోపాటు ఇప్పుడు అగ్రికల్చర్ ఎవరు చేస్తున్నారండి ప్రజెంట్? ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? అంతా అర్బనైజేషన్ అవుతుంది, పట్టణీకరణ, ప్రపంచీకరణ వైపు మేము మనము పరుగులు పెడుతున్నాం కాబట్టి. ఇప్పుడు మనం అమీర్పేటలో ఉన్నాము, అమీర్పేట్ టు అమెరికా వెళ్తున్నాం మనం ఐటీ విభాగంలో. అంటే స్పెషల్లీ యువతకు చెప్తున్నాను నేను, అఫ్కోర్స్ వ్యవసాయ రంగంలో ఇద్దరూ బాగానే చేస్తున్నారు, కానీ యువత పర్టికులర్లీ ప్రపంచీకరణ కావచ్చు, ఒక దేశము ఇంకొక దేశం, అంటే హైదరాబాదు ఎక్కడో మన హైదరాబాదు, ఎక్కడో అమెరికా, ఎక్కడో బిల్ క్లింటను, ఎక్కడో జార్జ్ బుష్ నుంచి అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని ఇక్కడ వరకు తీసుకుని వచ్చి మన డెవలప్మెంట్ చూపించి పెట్టుబడులను అభివృద్ధి చేసే విధంగా చంద్రబాబు గారు దాన్ని, అంటే జగన్ గారు కూడా చేస్తే జగన్ గారికి కూడా మేము క్లాప్స్ చెప్తాం, లేదనడానికి లేదు. కానీ దాని విధంగా నిజంగా చెప్పాలంటే ఆర్థిక సంఘం, ఫైనాన్షియల్ కమిషన్ ఏదైతే ఉందో దాంట్లో అడ్వైజర్గా చంద్రబాబు గారి యొక్క సలహాలు ఇప్పటికీ కూడా తీసుకుంటున్నారు, లైక్ సమ్ బ్యాకెండ్ సలహాలు కూడా తీసుకుంటున్నారు ఇప్పటికీ కూడా. సో ఫైనాన్షియల్ విభాగంలో చంద్రబాబు గారు పిఎం అయినా కూడా ఆశ్చర్యం లేదు, అప్పట్లోనే అయ్యేవాడు. కానీ కొంచెం మళ్ళీ స్టేట్కే మనం చేయాలి, సెంట్రల్కి వెళ్తే మళ్ళీ ఇక్కడ సరైన నాయకత్వం ఉంటుందో లేదో, సరైన నాయకుడు పుడతాడో లేదో, సరైన సమర్థవంతమైన నాయకత్వం ఉంటుందో లేదో అనే ఉద్దేశంతో చంద్రబాబు గారు మళ్ళీ ఆ విధంగా పర్సనల్ స్టెప్ తీసుకున్నారనేమని నా ఉద్దేశం. అది ఇంకే చంద్రబాబు నాయుడు గారు అంత అంటే ఆయన గెలుస్తారనే నమ్మకం ఉన్నప్పుడు సింగిల్గా పోటీ చేసి కదా పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకోవడం ఎందుకంటారు? అలయన్స్ అవసరం అంటారా జనసేనతో? చిన్న ఉదాహరణ, ఒక మనిషికి ఎడమ చేయి మాత్రమే మనం ఏమీ చేయలేం, కుడి చేయి కూడా చేయి చేయి కలిస్తేనే కాస్తాం. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడున్న మిశ్ర పార్టీ అంటాం చూసిన, గట్బంధన్ మిశ్ర పార్టీ వ్యవస్థ ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో దీంట్లో భాగంగానే ఒక హెల్పింగ్ హ్యాండ్గా తీసుకుంటుండొచ్చు. కానీ మొత్తానికే దాని మీద, మొత్తానికే దీని మీద అని కాకుండా
పార్టీలో మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో టీడీపీ ఉండింది వాజ్పేయి పీరియడ్లో, అప్పుడు ఏదైనా రిమార్క్ వచ్చిందా సార్? అప్పుడు మన ఎర్రన్నాయుడు గారు కానీ వెంకయ్యనాయుడు గారు కానీ వీళ్ళంతా కూడా టీడీపీ యొక్క నాయకత్వంలో సెంట్రల్ మినిస్టర్గా పనిచేశారు. వెంకయ్యనాయుడు గారు కానీ అర్బన్ మినిస్టర్గా ఉండింది సెంట్రల్లో. సో వీళ్ళంతా కూడా టీడీపీ యొక్క ఆశీస్సులు పొందిన తర్వాతనే వచ్చిందని నేను అనుకుంటున్నా. ఫైనల్గా ఇప్పుడు 2024లో ఏ పార్టీ ఆంధ్రాలో వస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు, మీ అభిప్రాయం చెప్పండి. వైసీపీ వ్యక్తి రావాలి, ఆ వ్యక్తి చంద్రబాబు రావాలి అంటే.